ఒక్కసారి మీ ఫ్యాక్షన్ నేపథ్యము రాజకీయ నేపథ్యం అంతా అయిపోయింది. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి వస్తాం. మీ తండ్రి గారు ఇరిగెల బోరెడ్డి గారు, ఇరిగెల బోరెడ్డి గారు కదా మీ తల్లి గారి పేరు? పెద్దక్క. ఇరిగెల పెద్దక్క గారు. ఎంతమంది సంతానం వారికి? మేము 5 మంది కొడుకులం, ఒక 2 ఆడపిల్లలు. పెద్దవారి పేరు? పెద్దమ్మ పేరు మా అక్కగా వాళ్ళమ్మ గారు. నంబర్ తర్వాత మా అన్న రామచంద్రారెడ్డి, 2 నేను, 3 సూర్యనారాయణ, 4 విశ్వనాథ్ రెడ్డి, 5 ప్రతాప్ రెడ్డి, లాస్ట్ పాప లక్ష్మీదేవి. ఇప్పుడు అందరూ ఉన్నారు మీ అన్నదమ్ములంతా? అందరు ఉన్నారు. పెద్ద అందరు ఉన్నారు. మాకు అందరు కలిసి కూడా 9 మంది, 8 మంది మగపిల్లలు, 7 మంది ఆడపిల్లలు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంజనీరింగ్ డిస్కంటి చేశాను. ప్రాథమిక విద్య అంతా ఎక్కడ సాగింది? డిగ్రీ కూడా అయిపోయింది. ప్రాథమిక విద్య? ప్రాథమిక విద్య ఆలగడ్డ చదివాను. ఆలగడ్డలో టెన్త్ ఇంటర్మీడియట్ వరకు ఆలగడ్డ ఎద్దుల బొమ్మ కాలేజ్ చదివాను. ఇంటర్మీడియట్. ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు? ఇంజనీరింగ్ మచిలీపట్నం చేశాను. మచిలీపట్నం. ఓకే. ఎందుకు అక్కడ వెళ్ళారు? కర్నూలు జిల్లాలో మాకు జేఎన్టీలో మనం రాసాము తక్కువ కాలేజీ, మాకు తక్కువ కాలేజీలో 1981లో నేను ఇంజనీరింగ్ అటెంప్ట్ చేశాను. అప్పుడు అంతా రాజకీయ గొడవలు అవన్నీ కూడా బాగానే చదువుకున్నారు మీరు? చదువుకున్నాం. మాకేం మా ఫాదర్ మాకు చదివించాడు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. మీ తండ్రి గారు ఏ బ్రాంచ్? మీరు మాకు ఎంత ఫ్యాక్స్ ఎందుకని అదే నేను చెప్పేది, నీతివంతమైన ఫ్యాక్షన్ గతంలో తెలిసాయి అనేది. ఆడవాళ్ళ జోలికి కానీ పిల్లల జోలికి కానీ ఎవరు పోయేవాళ్ళు కదా అప్పట్లో. ఓకే. వాస్తవంగా అది ఇక్కడ జరిగినది, నేను అదే చెప్తున్నాను. అప్పుడు ఫ్యాక్షన్ అనేది ఎవరైనా వెళ్ళారా ఆలగడ్డలో మీకు తెలిసి ఆడవాళ్ళ ఆడవారి జోలికి ఫ్యాక్షనిజంలో ఎవరైనా వెళ్ళారా? ఎవరు పోలేదు. భూమానాయుడే పోయాడని చెప్తున్నాను. భూమానాయుడు గారు, భూమానాయుడు, శోభానాయుడు ఇదే నేను చెప్పేది. ఇప్పుడు ఎప్పుడైతే మేము డబల్ మర్డర్ కేసు జరిగిందో లూటీలు చేశారని చెప్పాను కదా 1997లో. నేను పోటీ చేసిన నా మీద, మా మీద పోటీ చేస్తారనేటువంటి కక్ష కట్టుకొని వాళ్ళ ఉండే అధికారాలను పూర్తిగా ఉపయోగించుకొని మా ఆ యొక్క చిన్న చోటు తీసుకొని మమ్మల్ని కేసులు పెట్టి పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత మా ఆడలను మీద కేసులు పెట్టారు, ఆడలను కొట్టారు, మాకు సంబంధించినటువంటి అనురాలు ఆడలను ఇళ్ళలో పడి లూటీలు చేశారు, కొట్టించడం జరిగింది. అన్ని కొట్టించిన పోలీస్ స్టేషన్లు సీఏలు, పోలీసులు, ఎస్ఐలు, డిఎస్పీలు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ అప్పుడు ఎస్పీ గారు కొత్త ఎస్పీ వచ్చిన సురేంద్ర రాజు కేసులు పెట్టడం జరిగింది. అదే 6 కేసులు వరుసగా ఒకే రోజు మీరు కావాలంటే ఇప్పుడు కూడా రికార్డు ఉంది. 6 కేసులు వరుసగా రిజిస్టర్ అయ్యాయి భూమానాయుడి మీద. ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ మీరు? సివిల్. సివిల్ ఎందుకు సివిల్ వైపు వెళ్ళారు? కాంట్రాక్ట్లో వెళ్ళిన భవిష్యత్తులో సివిల్ అప్పుడు ఉండింది, మాకు ఉండింది. అప్పుడు మేము చదివేటప్పుడు సివిల్, 2వది మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అంతే. అంతే. మాకు సివిల్ మీద మక్కువ, ఎందుకంటే సివిల్ ఉండాలనేటువంటిది. మరి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? మన కేసులు పెట్టారు కదా మమ్మల్ని. సరే, మా స్టడీలు చేసేటప్పుడు మన కేసులు పెట్టడం జరిగింది, మర్డర్ కేసులు పెట్టారు. అవగాహన ఉందా ఇప్పుడు సివిల్ మీద? ఎందుకు లేదు. సివిల్ డయాగ్రామ్స్ గీగలు అన్నీ చేస్తారు మొత్తం మీరే? ఇబ్బంది ఏం లేదు, అన్ని బిల్డింగ్లు కూడా చేస్తాం. ఇబ్బంది మ్యారేజ్ అనేది మీ లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎక్కడ చేసుకున్నారు? నేను సుద్దపల్లి చేసుకున్నాను పెద్ద ఆమె. ఏం పేరు? లక్ష్మీదేవి. ఓకే. జయలక్ష్మి. మీ పెద్ద ఆవిడ అదే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది అంటారు? అవును, రోడ్డు ప్రమాదం. పిల్లలను ఇక్కడ హైదరాబాద్లో స్కూల్లో వదిలిపెట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ రోడ్డు డైవర్షన్ ఉండింది, రోడ్డు మెయిన్ రోడ్డు తయారు చేస్తున్నారు, ఆ డైవర్షన్లో ఆ కారు పోయి టిప్పర్కు హిట్ అయిపోయి స్పాట్ డెడ్ చనిపోయింది. స్పాట్ డెడ్. అది ఇప్పుడు అది ఏ సంవత్సరంలో? 97లో. తర్వాత పెళ్లి చేసుకున్నారు? 2009లో. మళ్ళీ పెళ్లి చేసుకున్నారు మీరు? చేసుకున్నాను. మళ్ళీ కర్నూలులో చేసుకున్నాను. కర్నూలులో మళ్ళా పాప. ఎంతమంది సంతానం మొత్తం మీకు ఇప్పుడు? నాకు 2 కొడుకులు, 1 పాప, 2 ఆమెకు పాప, పెద్ద ఆమెకు 2 కొడుకులు. కొడుకులు ఏం చేస్తున్నారు? ఒకటి బీబీఏ ఎల్ఎల్బి అయిపోయింది ఇప్పుడు, ఒకటి బీబీఏ చేస్తున్నాడు. ఎందుకు బీబీఏ సైడ్ వెళ్ళిద్దరు లేదా? మాకు బిజినెస్ అదే కదండి, మా బిజినెస్. ఓకే ఓకే. పొలిటికల్ కంటే మాకు పొలిటికల్ అనేది ఓన్లీ మా ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్గా, నేను ఒక్కరిని పొలిటికల్ కూడా, మిగతా వాళ్ళంతా బిజినెస్ చూసేవాళ్ళే. ఓకే. ఏమంటే ఈ రాజకీయ నేపథ్యం వచ్చినప్పుడు ఇద్దరు అనవసరంగా మమ్మల్ని కుటుంబం ఇబ్బంది పెట్టాలని కేసులు పెట్టేవాళ్ళు, కానీ మేమందరూ వ్యవసాయము, మా బ్రదర్ వ్యవసాయం చూస్తాడు, మా బ్రదర్ 3 బ్రదర్స్ వ్యాపారం చూస్తారు, మొత్తం వ్యాపారం చూస్తారు అంతే తప్ప మేము ఏ నేనొక్కనే పొలిటికల్గా తిరిగేది అంతే. వాస్తవంగా నేను పొలిటికల్గా తిరిగి వేస్ట్ అనేది నేను ఒకటే. పొలిటికల్ తిరిగి వేస్ట్ అంతే కదా, మరి సాధించలేదు కదా, లేదు సాధించే నేను పోగొట్టడమే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.